संबंधी दाने रद्द संबंधी चट अलगे सीआरडीए रद्द चट प्रवेश सदर्भ में वो चुने प्रकट में उवास्तवाली मे मुझे तस्क उदेश वीडियो चुनावी उम्मीद राष्ट्र हैदराबाद मरी केन्द्र प्रभुत् संबंधी अनेक संस्थल ने राष्ट्रा आना पालक अवी तेली हैदराबाद मूलाना अगर परश्रमी प्राप्त में केंद्रीकृत आवटों दिन अभिवृद्धि अंत हैदराबाद जरग्न मूलाना राष्ट्र विभजन के संबंधी मरी उद्यमा वे गौरव आर्थिक शाखा मंत्री चपार वार निर्णय तो मैं 100% एक भविस्ना अंदर वैच्वे ने गुणपाठ मूला 2014 राष्ट्र विभजन जगह तरह परश्रमी प्राप्त में लेदा विद्या संस्थल इतर संस्थल प्राप्त में पी अभिवृद्धि अंत और प्राप्त में केंद्रीकृत का उद्देश्य तो मरी 2014 राष्ट्र में वे अनेक विद्या संस्थल का लेदा अनेक परश्रम विधायक मन इकोलोस गमनते वनकड़न अनंतपुर जिले कि परश्रम रावी अलागे मैं कड़प वनबड़न कड़पो स्टील फैक्टरी रावाल उद्देश्य तो अभी विभजन चट दिन कट जी अलागे मैं नेलूर कृष्णपट्नम पोर्ट दाख संबंधी अनेक परश्रम मैं नेलूर जिले जरिए वनबड़न चित्तूर जिले में श्री सिटी का वी मरी अलागे आनकड़न चित्तूर जिले में अनेक परश्रम मन की प्राप्त में वचनाई अट्लागे అత్యంత వెనకబడినటువంటి శ్రీకాకుళం విజయనగరం జిల్లాలో కూడా పరిశ్రమలు రావాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే వెనకబడినటువంటి నార్త్ ఆంధ్రాకి సంబంధించి ఆ ప్రాంతం కూడా అభివృద్ధి చెందాలనేటువంటి ఆలోచన తోటి ఆ ప్రాంతంలో ఒక రైల్వే జోన్ వస్తే బాగుంటుందన్నటువంటి ఆలోచన తోటి కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఉద్యమించి మరి విశాఖపట్నంకి ఒక రైల్వే జోన్ రావడం కోసం కూడా మనందరం కూడా పోరాటం చేశాం. అంతేగాని అభివృద్ధి అంతా కూడా కేవలం ఈ అమరావతి ప్రాంతంలోనే జరుగుతుందన్నటువంటి ఒక దుష్ప్రచారాన్ని ఆర్థిక శాఖ మాచం చేయడం అనేది చాలా శోచనీయమైనది. అట్లాగే మరి నిన్న మాట్లాడుతూ 7500 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో బాహుబలిని మించినటువంటిది ఊహాజనితమైనటువంటి ఒక క్యాపిటల్ ని కడతానని చెప్పేసి మరి చంద్రబాబు నాయుడు అన్నారని చెప్పి ఆయన రాష్ట్ర అసెంబ్లీలో చెప్పారు. మరి మాకు ఎవరికి తెలియదు కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఏమన్నా బుగ్గన రాజేంద్రనాథ్ గారు చెవిలో ఏమన్నా చెప్పలేడో మాకు తెలియదు. కేవలం రాజధాని వచ్చేటప్పటికి 217 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో మాత్రమే రాజధాని ఉంది. ఏదైతే బుగ్గన రాజేంద్రనాథ్ గారు చెప్తున్నారో 7500 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం అనేది ఒకసారి వారికి వాస్తవాన్ని గనుక గమనించినట్లయితే విజిటిఎం విజయవాడ గుంటూరు తెనాలి మంగళగిరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అనేది 1978లో సుమారు 1950 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో 1978లోనే ఏర్పాటు చేయడం జరిగింది. అది 2012లో राष्ट्र विभजन की पूर्वमे सुमार 7063 चदरप किलोमीटर विस्तीर्णा की आ वीजीटीएम या पधि ने पटना जरिंदी आ वीजीटीएम पेर मारी सीआरडीए अदे सीआरडीए पेर मारी दी एमआरडीए कर्चर अभी 7063 सुमार 8000 चदरप किलोमीटर विस्तीर्ण में सीआरडीए प्रांतमें अटे गुंटूर नगर का విజయవాడ తెనాలి గాని మంగళగిరి గాని జగ్గైపేట గాని ఇవన్నీ కూడా సిఆర్డీఏ లో ఉన్నటువంటి ఏరియాస్. అంటే తీసుకెళ్లి జగ్గైపేటలో ఏమన్నా రాజధాని నిర్మాణం చేస్తున్నారా లేదా గుంటూరు నగరంలో ఏమన్నా రాజధాని నిర్మాణం చేస్తున్నారా? చేయడం లేదు. రాజధాని నిర్మాణం అనేది కేవలం 217 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో మాత్రమే జరుగుతుంది. ఈ విషయాన్ని గౌరవ ఆర్థిక శాఖ మంత్రికి తెలియదని నేను అనుకోవట్లేదు. తెలిసి కూడా ప్రజలకందరికీ కూడా ఏదో ఒక 7500 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో కడుతున్నారు ఇది బాంబే కన్నా మించింది అని చెప్పేసి ఏదో ఒక ప్రజల్లో కూడా ఒక దుష్ప్రచారాన్ని కలిగే విధంగా బుగ్గన రాజేంద్రనాథ్ గారు మాట్లాడటం అనేది ఆయన వయసుకు తగదు. ఆయన ఏదో చాలా మేధావి అనుకున్నాం కానీ ఈ విధంగా అవాస్తవాలు చెప్తారని మేము అనుకోలేదు. తర్వాత మాట్లాడితే శివరామకృష్ణ కమిటీ నివేదికని ఆయన ప్రస్తావించారు. శివరామకృష్ణ కమిటీ యొక్క పనితీరును ఆయన చాలా గొప్పగా శ్లాఘించారు. చాలా సంతోషం. నిజంగానే శివరామకృష్ణ కమిటీ చాలా ఎక్సలెంట్ రిపోర్ట్ ఇచ్చింది. శివరామకృష్ణ కమిటీ నీవు ఇచ్చినటువంటి నివేదికను కనుక మీరు ఒకసారి కనుక గమనించినట్టయితే చాలా క్లియర్గా ఈ రాష్ట్ర ప్రభుత్వం కనుక ఒకవేళ మీరు నిర్మించబోయేటటువంటి రాజధాని గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ కనుక మీరు నిర్మించాలి అనుకుంటే ప్రధానమైనటువంటి విషయం ల్యాండ్కి సంబంధించింది.
అవైలబిలిటీ ల్యాండ్ ఇస్ ద మెయిన్ క్రైటీరియా. ఒకవేళ మీరు ల్యాండ్ గనక ప్రొక్యూర్ చేసుకోగలిగితే మీరు గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్కి వెళ్ళడానికి మాకు అభ్యంతరం లేదన్నటువంటి పద్ధతిలో శివరామకృష్ణ కమిటీ నివేదికిస్తే, వీరు ఆ కమిటీ నివేదికని ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని చెబుతూ, అలాగే మేము ఈ గత ప్రభుత్వం ఒక ఎక్స్పర్ట్ కమిటీని అపాయింట్ చేసింది, ఆ ఎక్స్పర్ట్ కమిటీలో విత్తనాల వ్యాపారులు, సినిమా వాళ్ళు లేదా పరిశ్రమ వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా ఈ గత ప్రభుత్వము ఈ అమరావతిని రాజధాని ప్రాంతంగా డిక్లేర్ చేసింది అన్నటువంటి ఒక పద్ధతిలో నేను ఆయన అసెంబ్లీలో ప్రకటన చేశాను. గౌరవ బుక్కల రాజేంద్రనాథ్ గారికి సందర్భంగా తెలియజేస్తున్నాను, అది ఎక్స్పర్ట్ కమిటీ కాదు, అది కేవలం అడ్వైజరీ కమిటీ మాత్రమే. ఏ విధంగా అయితే మీరు దాదాపుగా 60-70 మంది సలహాదారులు పెట్టుకుని లక్షల లక్షల జీతాలు ఇచ్చి మీరు సలహాలు పొందుతున్నారో, వారు ఎటువంటి సలహాలు మీకు ఇస్తున్నారో మాకైతే తెలియదు, కానీ గత ప్రభుత్వము ఒక్క రూపాయి కూడా వారికి చెల్లించకుండా కేవలం ఒక అడ్వైజరీగా, ఒకవేళ రాజధాని కనుక ఎక్కడైనా ఉంటే ఆ రాజధానిలో ఎటువంటి మౌలిక వసతులు ఉంటే బాగుంటుంది అన్నదాన్ని మీరు 4 రాజధానులను పరిశీలించి వచ్చి ఒక నివేదిక ఇవ్వమని చెప్పి వారిని సలహా అడగడం జరిగింది. అది ఓన్లీ అడ్వైజరీ కమిటీనే. ఆ కమిటీ యొక్క నివేదిక కమిటీని అపాయింట్ చేసింది రాజధాని ఎక్కడ పెట్టాలనేది కాదు, రాజధానిలో ఎటువంటి వసతులు ఉండాలో మీరు వెళ్ళి 4 ప్రాంతాలు చూసి రండి అని చెప్పి పంపించింది. దానికి సంబంధించి వారి యొక్క ప్రయాణ ఖర్చులు కానీ, స్టే ఎక్స్పెండిచర్ కానీ మొత్తం కూడా వారి సొంత జేబు నుంచి ఖర్చు పెట్టుకున్నారు. కానీ మీ యొక్క సలహాదారులుగా మీ సలహాదారులు పొందినట్టుగా రాష్ట్ర ఖజానా నుంచి వారు ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. తర్వాత మీరు మాట్లాడితే చెబుతున్నారు, మేము జిఎన్ రావు కమిటీ అనేటువంటి ఒక గొప్ప వ్యక్తి చేత ఒక కమిటీని అపాయింట్ చేశాము, ఆ కమిటీలో చాలా టెక్నికల్ పర్సన్స్ ఉన్నారని చెప్తూ, మీరు అపాయింట్ చేసినటువంటి ఎక్స్పర్ట్ కమిటీని గత ప్రభుత్వంలో అపాయింట్ చేసినటువంటి అడ్వైజరీ కమిటీతో కంపేర్ చేస్తూ మీరు చాలా గొప్పలు చెప్పారు బుగ్గన రాజేంద్రనాథ్ గారు. మీరు అపాయింట్ చేసినటువంటి జిఎన్ రావు కమిటీ ఏ ప్రాంతంలో ఎప్పుడు ఎక్కడ పర్యటించింది, ఎవరెవరిని కలిసింది అయ్యా అని చెప్తే ఎంక్వైరీ చేస్తే కనీసం పబ్లిక్ని ఒక్కళ్ళంటే ఒక్కళ్ళని కూడా మీరు సంప్రదించలేదు. మీ యొక్క ఎక్స్పర్ట్ కమిటీలో మీరు ఎవరెవరిని కలిశారాయనంటే ప్రతి జిల్లా కలెక్టర్ని, అక్కడ ఉన్నటువంటి అధికారులను కలిసి ఒక నివేదిక ఇచ్చారు తప్ప గ్రౌండ్లోకి వచ్చి స్టేక్ హోల్డర్స్ని ఒక్క మాట కూడా మీరు మీ యొక్క కమిటీ అడిగినటువంటి పాపాన పోలేదు. మీ అపాయింట్ చేసినటువంటి ఎక్స్పర్ట్ కమిటీ యొక్క విశ్వసనీయతను కనుక ఒకసారి చూసినట్టయితే, మీరు ఇచ్చినటువంటి ఎక్స్పర్ట్ కమిటీ తుళ్ళూరు అనేది ఫ్లడ్ ప్రోన్ ఏరియా కాబట్టి రాజభవన్ కానీ అసెంబ్లీ కానీ మంగళగిరి లేదా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ మధ్య కట్టాలని చెప్పి మీరు ఇచ్చినటువంటి నివేదికను చూస్తే నవ్వాల ఏడాలో తెలియడం లేదు. తుళ్ళూరు అనేది ఫ్లడ్ ప్రోన్ ఏరియా అన్నారు. మరి రాష్ట్ర విభజన జరిగి ఇప్పుడు 7.5 సంవత్సరాలు అయ్యింది. ఈ 7.5 సంవత్సరాల్లో మరి ఎన్నో తుఫాన్లు వచ్చినాయి, ఏ తుఫాన్లో ఈ రాజధాని ప్రాంతం మునిగిపోయిందో మరి మీరే చెప్పాలి అవన్నీ కూడా. మరి అట్లాగే ఐఐటి మెడ్రాస్ ఇచ్చింది, ఇదంతా కూడా ఫ్లడ్ ప్రోన్ ఏరియా, ఇది నిర్మాణాలకు పనికిరావున్నటువంటి ఒక తప్పుడు నివేదికని అబద్ధపు వార్తను కూడా మీరు తీసుకుని మీ యొక్క ఎక్స్పర్ట్ కమిటీ నివేదికలో దాన్ని పొందుపరచడం జరిగింది. ఒక్కసారి ఇన్ని కూడా గమనిస్తే మీ ఎక్స్పర్ట్ కమిటీ యొక్క పనితీరు ఏంటో దీన్ని బట్టి తెలిసిపోతా ఉంది. అదేవిధంగా బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ అన్నటువంటిది ఒక కమిటీ ఇచ్చినటువంటి నివేదిక అంటూ, మీరు ఎటువంటి స్టేక్ హోల్డర్స్ని సంప్రదించకుండా మీరు ఇచ్చినటువంటి నివేదికల ఆధారంగా మీరు రూపొందించినటువంటి 3 రాజధానుల బిల్లు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ కోర్టులో నిలబడదన్నటువంటి విషయాన్ని మీరు గ్రహించి ఈరోజు వాటిని మీరు రద్దుపరుస్తూ తీసుకున్నటువంటి నిర్ణయం. ఒక్కసారి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు మీరు చూడండి, నిన్న మీరు ఆ రాష్ట్ర అసెంబ్లీలో మాట్లాడుతూ ఈ ప్రాంతంలోనే నేను ఇల్లు కట్టుకున్నాను, మరి నాకు ఈ ప్రాంతం అంటే నాకు అభిమానం ఉంది అని చెప్తూ మీరు అన్నటువంటి మాట మీ మాటల్లోనే చూస్తే నెయిదర్ దిస్ ప్రాంతం అది గుంటూరు నగరానికి కానీ లేదా విజయవాడ నగరానికి కానీ 40 కిలోమీటర్ల దూరం ఉంది, ఇది ఏమాత్రం కూడా దగ్గర కనీసం అది విజయవాడలో లేదు గుంటూరులో లేదు అంటూ మీరు మాట్లాడినటువంటి మాటలు చూస్తుంటే, మరి మీరు తాడేపల్లిలో మీరు నివాసం ఉంటున్నటువంటి ప్రాంతానికి లేదా విజయవాడ నగరానికి కేవలం 3 నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఈ మరి అమరావతి రాజధాని ప్రాంతం ఉంటే మరి మీకు 40 కిలోమీటర్లు అంటున్నారు అని అంటే మీరు నిజంగా ఈ ప్రాంతంలో ఉండి మీరు పరిపాలన చేస్తున్నారా, లేకపోతే ఫిజికల్గా ఇక్కడ నుండి మీ మనసంతా కూడా ఇడుపులపాయ ఎస్టేట్లో ఉందామో మాకు తెలియదు, కానీ ఇది చాలా సూటబుల్ అయినటువంటి ఏరియా. అట్లాగే మీరు చెప్తున్నారు రాజధాని అనేది గుంటూరులోనో విజయవాడలోనో లేదు అని అంటున్నారు. మీరు గతంలో రాష్ట్ర అసెంబ్లీలో మీరు చేసినటువంటి ప్రకటన చూస్తే అమరావతి రాజధానికి సంబంధించి కనీసం 50,000 ఎకరాలు ఉండాలి అని అన్నారు. మరి ఒక గుంటూరు నగరంలోనో లేదా విజయవాడ నగరంలోనో లేదా మీరు అనుకుంటున్నటువంటి విశాఖపట్నంలోనో 50,000 ఎకరాలను ఈ నగరాల్లో సమీకరించడం అనేది సాధ్యమా అనే విషయాన్ని కూడా మీరు ఒకసారి ఆలోచించాలి.
అట్లాగే బుగ్గన రాజేంద్రనాథ్ గారు అసెంబ్లీలో మాట్లాడుతూ గత ప్రభుత్వం అన్యాయంగా 33,000 ఎకరాలను రైతుల నుంచి సమీకరించింది అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. ఏ విధంగా అది అన్యాయమో రాజేంద్రనాథ్ గారు చెప్పాలి. మీరు గతంలో గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు చెప్పారు ఈ 33,000 ఎకరాలు 30,000 కాదు 50,000 ఎకరాలు ఉండాలి రాజధాని నిర్మాణం కోసం అని మీరని మళ్ళీ ఈరోజు ఏ విధంగా మీరు మాట్లాడుతున్నారో మాకు అర్థం కావట్లేదు. మీరు ఆడుతున్నటువంటిది రాజకీయ క్రీడ చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ ఐక్యతకి విచ్ఛిన్నం కలిగించే విధంగా మీ యొక్క చర్యలు ఉంటా ఉన్నాయని చెప్పేసి ఈ సందర్భంగా మీకు చెప్తున్నాను. మాట మాట్లాడితే శ్రీవాగ ఒప్పందిక ఉడంబడిక గురించి చెప్తున్నారు లేదా కర్నూలు హైకోర్టు పెట్టాలి అని. ఏమైంది గతంలో మీరు ఎందుకని మీరు ఒక్కసారి కూడా మాట్లాడలేదు? ఈరోజు వెనకబడినటువంటి రాయలసీమ ప్రాంతంలో మీరు ఏదైనా డెవలప్ చేస్తారంటే ఈ ప్రాంతం వాళ్ళు ఎవరు ఎప్పుడైనా కానీ వద్దన్నారా? ఈరోజు శ్రీవాగ ఒప్పందిక ఉడంబడిక మీకు గుర్తుకొచ్చిందా? ఏమైంది గతంలో మీరు ఎందుకని దాన్ని ప్రపోజ్ చేయలేదు? మళ్ళీ మాట్లాడతారు మీరు 2019లో వచ్చినటువంటి ఎన్నికల ఫలితాలు ఈ మూడు రాజధానులకి అనుకూలంగా ఉన్నాయని చెప్పేసి మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తుంటే మాకు నవ్వాలి అడవాలి అర్థం కావట్లేదు. మీరు 2019 ఎన్నికలకు వెళ్ళబోయే ముందుగా మీరు పొరపాటును కూడా మీరు చెప్పలేదు. మీరు మా రాజధాని ప్రాంతంలోకి వచ్చి చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వం చేసిన దానికన్నా కూడా మిన్నగా నేను బ్రహ్మాండంగా ఈ ప్రాంతాన్ని నేను డెవలప్ చేస్తాను, వరల్డ్ క్లాస్ క్యాపిటల్ నేను ఇక్కడ నిర్మిస్తాను, గత ప్రభుత్వం ఏమి చేయలేదు, మేము అధికారంలోకి వస్తే బాగా చేస్తామని చెప్పాను. నీ మాటలు నమ్మి మేము తాడికొండలో కానివ్వండి రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి మంగళగిరిలో కానీ మిమ్మల్ని గెలిపించుకున్నాం మేము. కానీ ఈరోజు మీరు మాట మార్చి మూడు రాజధానులు ప్రకటన చేస్తూ మీకు వచ్చినటువంటి ఎన్నికల యొక్క మ్యాండేట్ అనేది మూడు రాజధానులకు అనుకూలం అనే మాట మాట్లాడుతున్నారు. ఇది చాలా తప్పు. దయచేసి మీరు ఇప్పటికైనా కానీ సరే మీరు చేసినటువంటి ప్రకటనలని మీకు దమ్ము ధైర్యం చీము నెత్తులు ఏమైనా ఉంటే మీకు ఏదైనా రాయలసీమ పౌరుషం కనుక మీకు ఉంటే మీరు గత ప్రభుత్వంలో గతంలో మీరు ఏమైతే ప్రామిస్ చేశారో మీరు రాజధాని నిర్మిస్తానన్నారు. మీరు కనుక నిజంగా మూడు రాజధానులకు మీరు కట్టుబడి ఉంటే ఈరోజు వచ్చి నేను గతంలో నేను తప్పుడు మాట్లాడాను కాబట్టి నేను ఈరోజు ఫ్రెష్గా నేను మ్యాండేట్ అడుగుతున్నాను ప్రజల నుంచి అని చెప్పి రాష్ట్ర అసెంబ్లీని రద్దుపరిచి మళ్ళీ ఎన్నికలకి రా. ఈ ఎన్నికల్లో కనుక నీకు మళ్ళా నువ్వు కనుక గెలిస్తే మా అమరావతి ప్రాంతంలో కానివ్వండి ఎవరు కూడా మేము మళ్ళీ మీకు వ్యతిరేకంగా మేము చెప్పము, ప్రజల మ్యాండేట్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకుంటాం, కానీ మీరు మీకు గెలిపించింది మాత్రం మూడు రాజధానుల నిర్ణయానికి అనుకూలంగా మిమ్మల్ని గెలిపించలేదన్న విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాము. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.